అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పే స్కేల్కి సంబంధించి, బకాయిల చెల్లింపుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లు ఎవరైతే ఉంటారో, పే స్కేల్ బకాయిల చెల్లింపుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పెన్షన్కి సంబంధించి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగులకి 2017 పే స్కేల్ బకాయిల రెండో విడత చెల్లింపులు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద నిర్ణయించింది ఫ్రెండ్స్. 2019 March 1 నుంచి 2021 November 30 రిటైర్ అయిన ఉద్యోగులు పెండింగ్లో ఉన్నటువంటి 2017 పే స్కేల్ బకాయిలు రెండు విడతలుగా చెల్లించాలని నిర్ణయిస్తూ మనకి కొన్ని వారాల క్రితం జీవో అయితే ఇచ్చింది. సో తద్వారా మనకి 5,000 మంది ఉద్యోగస్తులకు సంబంధించి ఈ డబ్బు అయితే చేరుతుంది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభదాయకం. ముఖ్యంగా పే స్కేల్ బకాయిలకి చెల్లింపుకు సంబంధించి ఉద్యోగస్తులు వెయిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం, రెండో విడత బకాయిలను కూడా చెల్లించాలని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నిర్ణయంపై మనకి ఎంప్లాయీస్ అయితే హర్షం అయితే వ్యక్తం చేసింది. సో మొత్తంగా మొదటి విడత మొత్తాన్ని ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేసింది. సో రెండో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కటిగా మనకి శుభవార్త అయితే చెప్తూ ఉంది. సో డిఏ కూడా జనవరిలో మనకి రాబోతుంది ఉద్యోగులకు సంబంధించి. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెవలేషన్ వాళ్ళు.